హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ విజయకేతనం ఎగరవేయబోతున్నారని రాజ్యసభ ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర అన్నారు. ఇల్లందులో రేపు సీఎం కేసీఆర్ సభ ఉన్నందున స్థానిక ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి ఎంపీ సభాస్థలిని పరిశీలించారు. నియోజకవర్గంలో 1850 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు వచ్చేవారు ఎన్నికలు అయ్యాక మళ్లీ ఇటువైపు కూడా కన్నెత్తి చూడరని వద్దిరాజు అన్నారు. నిత్యం ప్రజలతో ఉండే వారిని గుర్తించాలని ఆయన కోరారు. ప్రజలు తనను మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. మళ్ళీ నవంబర్ 30 ఎలక్షన్ తర్వాత డిసెంబర్ 3 తారీఖు నాడు ఉండి వాళ్ళ అదృశ్యాన్ని పరీక్షించుకొని వాళ్ళ అదృశ్యం కలిసి వచ్చిందో ఇక్కడ ఉంటారు లేదనుకోండి మళ్ళీ నెక్స్ట్ 4 సంవత్సరాల 10 నెలల తర్వాత కనపడతారు. అలాంటి ప్రజలను కోరుకోవట్లేదు ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. 24 గంటలు ప్రజలంతా కూడా నియోజకవర్గాన్ని పట్టుకుని ఉండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మాత్రమే కోరుకుంటున్నది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నటువంటి కేసీఆర్ గారు కాదని ఇలాంటి వారు నమ్మే యోచనలు కానీ నమ్మే ఆలోచనలు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ అందులో చైతన్యవంతులైన ఇల్లెందు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా 3వ సారి కేసీఆర్ గారికి హ్యాట్రిక్ స్కీమ్ కూర్చోబెట్టడానికి సిద్ధమై ఉన్నారు. రేపు బ్రహ్మాండంగా సభ జరగబోతుంది. రేపు 2 గంటల నుంచి ఇక్కడ మొత్తం జనమంతా కూడా వంటు స్టార్ట్ అవుతారు, నిండిపోతుంది. చాలా చక్కగా బ్రహ్మాండంగా సభ జరగబోతుంది. ఇంకో ఇల్లెందుని రెవెన్యూ డివిజన్ చేయాలనేటటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి అజెండాగా ఉంది. మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి వాటి మీద కూడా హామీ తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్ళబోతా ఉన్నాము. అలాగే సీతారామ ప్రాజెక్టు కలని గౌరవ ముఖ్యమంత్రి గారు నెరవేర్చారు. 3220 కోట్ల రూపాయలతోటి మాకు బస్ డిపోని ఇచ్చారు. అలాగే 100 పడకల హాస్పిటల్ని ఇచ్చారు, డయాలసిస్ సెంటర్ని ఇచ్చారు. మరి ఇన్ని చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, కోడి పట్టాలను ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు ప్రజలు నీరాజనం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రజలందరికీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను, మరి పెద్ద ఎత్తున మీరందరూ కూడా తరలి రావాలనేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. మేము సుమారుగా 50,000కు పైనే కానీ తగ్గకుండా మరి వస్తారు అనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. అంతకంటే ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే ఇన్ని చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి ఈరోజు మేము తండాల్లో గూడాల్లో పోతూ ఉంటే ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే అటువంటి ప్రధానమైనటువంటి సమస్యను తీర్చినటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా వాళ్ళ గుండెల్లో ఉన్న దేవుడి కోసమైనా